हाय एवरीवन वेलकम टू राजुगारी ट्रिक्स यूट्यूब चैनल सो अयिते ई रोज क्लास लो मनम मल्टिप्लिकेशन बाय 11 आर ट्रिपल वन आर फोर वन अला एन वन उन्ना ये विधा सायुच्छन डिस्कस ओके ना सो मल्टिप्लिकेशन बाय 11 डिस्कस सो इंकेवरना ना चैनल सब्सक्राइब चेसुकोकपोते सब्सक्राइब चेसुकोंडी अलागे मी फ्रेंड्स तो शेयर चेयंडी मन चैनल लो क्वांट मॉड्यूल्स चाला उन्नाई कंप्लीट गा अंटे एदो पैपैन कादु कंप्लीट मॉड्यूल्स उन्नाई किंद डिस्क्रिप्शन लो मीकु सो प्रती टॉपिक की संबंधी प्लेलिस्ट क्रिएट चेसानु सो किंद डिस्क्रिप्शन लो इस्तानु एवरैना वाच चेयकपोते वाच चेयंडी मीकु यूज अवुतदी ओकसारी वाच चेयंडी सो नच्चितेने मी फ्रेंड्स तो कूडा शेयर చేయండి ఓకేనా సో అయితే ఈ రోజు సో డిస్కస్ చేద్దాం మల్టిప్లికేషన్ బై 11 ఆర్ 111 ఆర్ 41 ఎలా సాల్వ్ చేస్తారో చూడండి ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 11 తో చెప్తున్నా ఓకేనా ఇంటూ 11 అయితే ఈ విధంగా సాల్వ్ చేస్తా ఇంటూ 11 అయితే ఈ విధంగా సాల్వ్ చేస్తా ఇలా 4 3 2 1 ఇంటూ 11 ఓకేనా సో ఆర్ 6 2 1 3 ఇంటూ 11 ఆర్ 4 2 7 4 ఇంటూ 11 ఇలా ఇంటూ 11 ఉంటే ఈ విధంగా సాల్వ్ చేస్తాం ఒకసారి చూడండి ఫస్ట్ సో 11 తో మల్టిప్లికేషన్ ఏం చేస్తానంటే చూడండి ఒకసారి కరెక్ట్గా రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ నెంబర్ ఎలా ఉందో అలా రాసుకోండి యాడ్ ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి యాడ్ చేసేయండి సో 1 ప్లస్ 2 3 తర్వాత సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్కి యాడ్ చేయండి సో 2 ప్లస్ 3 2 ప్లస్ 3 అంటే ఎంత 5 సో ఆ తర్వాత సో థర్డ్ నెంబర్ని ఫోర్త్ నెంబర్కి యాడ్ చేయండి 3 ప్లస్ 4 ఎంత 7 లాస్ట్లో ఏ నెంబర్ అయితే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి ఫైనల్గా మన ఆన్సర్ ఏమవుతుందంటే 4 7 5 3 1 అవుతుంది అందరికీ అర్థమైంది అనుకున్నాను ఓకేనా క్లియర్ అర్థమైందా ఒకవేళ ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు మీకు ఏమైనా క్యారీ జనరేట్ అయినట్లయితే ఏదైనా క్యారీ జనరేట్ అయినట్లయితే నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోండి ఇఫ్ యూ గెట్ ఎనీ క్యారీ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ స్టెప్ సో ఒక్కసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి ఫస్ట్ స్టెప్ రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ సో ఫస్ట్ స్టెప్ సో ఫస్ట్ నెంబర్ రైట్ డౌన్ యాజ్ ఇట్ ఈస్ తర్వాత ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి యాడ్ చేయండి ప్రతిసారి మీరు ఇలా రాసుకోనక్కర్లేదు ఇదిగోండి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్కి యాడ్ చేయడం అంటే 3 ప్లస్ 1 4 తర్వాత సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్కి 1 ప్లస్ 2 సో 1 ప్లస్ 2 అంటే 3 తర్వాత థర్డ్ నెంబర్ని ఫోర్త్ నెంబర్కి సో 2 ప్లస్ 6 8 లాస్ట్లో ఏ నెంబర్ ఉంటే అది యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి 6 8 3 4 3 క్లియర్ అందరికీ అర్థమైంది అనుకోండి ఒక్కసారి చూడండి అది సో ఫస్ట్ రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 4 తర్వాత 4 ప్లస్ 7 4 ప్లస్ 7 అంటే 11 లెవెన్లో 1 ఇక్కడ రాసుకోండి 1 ఏమవుతుందంటే క్యారీ అవుతుంది తర్వాత 7 ప్లస్ 2 9 9 ప్లస్ 1 అంటే సో 8 7 ప్లస్ 2 9 సారీ 9 ప్లస్ 1 అంటే 10 7 ప్లస్ 2 సో 9 9 ప్లస్ 1 అంటే 10 టెన్లో 0 ఇక్కడ రాయండి సో 1 క్యారీ తర్వాత 2 ప్లస్ 4 2 ప్లస్ 4 6 6 ప్లస్ 1 6 ప్లస్ 1 అంటే ఎంత 7 సో ఆ తర్వాత లాస్ట్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు మీ ఆన్సర్ ఏమవుతుందంటే 4 7 0 1 4 అవుతుంది ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను ఒకసారి చూడండి ఇది సో 6 7 3 2 ఇంటూ 11 సో ఇది చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారంటే రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ 2 తర్వాత 2 ప్లస్ 3 5 సో 3 ప్లస్ 7 10 1 క్యారీ సో 7 ప్లస్ 6 13 13 ప్లస్ 1 సో 14 4 రాయండి 1 క్యారీ 1 ప్లస్ 6 7 సో 7 4 0 5 2 క్లియర్ సో అందరికీ అర్థమైంది అనుకున్నాను సో అర్థమైతే ఇది చూడండి 3 4 7 6 2 ఇంటూ 11ని ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఓకేనా సో అయితే సో ఇవి ఎగ్జామ్లో చిన్న క్యాలిక్యులేషన్స్ కనిపిస్తుంది కొంచెం చూడండి ఎలా కనిపిస్తుంది 27 ఇంటూ 11 అని కనిపిస్తుంది 27 ఇంటూ 11 అని కనిపించగానే 7 7 ప్లస్ 2 9 2 297 ఇలా సో 3 23 ఇంటూ 11 అని కనిపించింది అనుకుందాం సో 3 3 ప్లస్ 2 5 2 ప్లస్ 3 5 3 3 55 3 అలా ఓకేనా సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను ఇంటూ 11 సో ఇంటూ 11 మీకు అర్థమైతే ఇంటూ 111 ఇంటూ 41 కూడా చాలా ఈజీగా ఉంటుంది సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి సో ఇంటూ 111 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు ఓకేనా సో ఇంటూ 111 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు ఇంటూ 111 అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు ఇంటూ 111 ఓకేనా సో ఇంటూ 111 సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకుందాం సో 1 3 2 1 2 ఇంటూ 111 ఓకేనా ఇంటూ 111 ఎలా సాల్వ్ చేస్తారంటే చూడండి రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ ఇందాకట్లాగే తర్వాత యాడ్ ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్ సో 2 ప్లస్ 1 2 ప్లస్ 1 అంటే ఎంత సో 3 తర్వాత థర్డ్ స్టెప్ యాడ్ ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఎందుకంటే 3 1స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం 3 వరకు యాడ్ చేసుకోవాలి సో ఎలా అంటే 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 5 సో ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 3 నెంబర్స్ యాడ్ చేయాలి 1 ప్లస్ 2 ప్లస్ 3 సో 1 ప్లస్ 2 3 3 ప్లస్ 3 6
ఆ తర్వాత మళ్ళీ ఈ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి త్రీ నెంబర్స్ యాడ్ చేయాలి. సో టూ ప్లస్ త్రీ, సో ఫైవ్, ఫైవ్ ప్లస్ వన్ సిక్స్. ఆ తర్వాత లాస్ట్ టూ నెంబర్స్ త్రీ ప్లస్ వన్ ఫోర్, అలాగే లాస్ట్ నెంబర్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయండి. సో వన్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ త్రీ టూ. సో అందరికీ అర్థమైంది అనుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో త్రీ ఫోర్ టూ వన్ త్రీ ఇంటూ ట్రిపుల్ వన్. ఈ ప్రాసెస్లో ఏమైనా క్యారీ వస్తే నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేయండి. చూడండి ఒకసారి. సో త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్, త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్ ప్లస్ టూ సిక్స్, తర్వాత వన్ ప్లస్ టూ త్రీ, త్రీ ప్లస్ ఫోర్ సెవెన్, తర్వాత సో టూ ప్లస్ ఫోర్ సిక్స్, సిక్స్ ప్లస్ త్రీ, సిక్స్ ప్లస్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు నైన్, తర్వాత ఫోర్ ప్లస్ త్రీ సెవెన్. సో ఆ తర్వాత త్రీ యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు. ఇంకొక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. సో సెవెన్ టూ వన్ త్రీ ఫోర్ టూ ఇంటూ ట్రిపుల్ వన్. ఒకసారి చూడండి. రైట్ డౌన్ ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్ టూ, టూ ప్లస్ ఫోర్ సిక్స్, టూ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ నైన్, ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్, సెవెన్ ప్లస్ వన్ ఎయిట్, తర్వాత త్రీ ప్లస్ వన్ ఫోర్, ఫోర్ ప్లస్ టూ సిక్స్, వన్ ప్లస్ టూ త్రీ, త్రీ ప్లస్ సెవెన్ టెన్, వన్ క్యారీ. సో టూ ప్లస్ సెవెన్ నైన్, నైన్ ప్లస్ వన్ టెన్, వన్ క్యారీ, వన్ ప్లస్ సెవెన్ ఎయిట్. ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను, ఓకేనా? సో అలాగే ట్రిపుల్ వన్ ఫోర్ వన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫోర్ వన్స్, ఫోర్ వన్స్ అయితే ఏ విధంగా సాల్వ్ చేస్తారు? ఫోర్ వన్స్ అయితే సో ఇలా త్రీ టూ ఫోర్ వన్ టూ ఇంటూ ఫోర్ వన్స్ అని ఉందనుకుందాం. ఫోర్ వన్స్ అని ఉంటే సేమ్ ఇలాగే ఫస్ట్ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి టూ, తర్వాత వన్ ప్లస్ టూ వన్, టూ ప్లస్ వన్ త్రీ, తర్వాత టూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ త్రీ, ప్లస్ ఫోర్ సెవెన్, తర్వాత టూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ. ఎందుకంటే ఫోర్ వన్స్ ఉన్నాయి కాబట్టి అప్ టు సో ఫోర్ డిజిట్స్ వరకు యాడ్ చేస్తారు. సో టూ ప్లస్ వన్ త్రీ, త్రీ ప్లస్ ఫోర్, త్రీ ప్లస్ ఫోర్ సెవెన్, సో సెవెన్ ప్లస్ టూ నైన్. సో ఆ తర్వాత నెక్స్ట్ సో వన్ ప్లస్ ఫోర్ ఫైవ్, ఫైవ్ ప్లస్ టూ సెవెన్, సెవెన్ ప్లస్ త్రీ టెన్, వన్ క్యారీ. తర్వాత ఫోర్ ప్లస్ టూ సిక్స్, సిక్స్ ప్లస్ త్రీ నైన్, నైన్ ప్లస్ వన్ టెన్, వన్ క్యారీ. టూ ప్లస్ త్రీ ఫైవ్, ఫైవ్ ప్లస్ వన్ సిక్స్, తర్వాత త్రీ. క్లియర్? సో ఈ స్టెప్ ఇది చేసేటప్పుడు మీకు ఏమైనా క్యారీ వచ్చిందనుకోండి నెక్స్ట్ స్టెప్లో యాడ్ చేసుకోండి. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. సెవెన్ టూ వన్ ఫోర్ ఇంటూ ట్రిపుల్ వన్. సో ఇదిగోండి ఫోర్, ఫోర్ ప్లస్ వన్ ఫైవ్, ఫోర్ ప్లస్ వన్ ప్లస్ టూ సెవెన్, వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ టెన్, వన్ క్యారీ. టూ ప్లస్ సెవెన్ నైన్, ప్లస్ వన్ టెన్, వన్ క్యారీ. సో ఎయిట్, ఎయిట్ డబల్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్. క్లియర్? సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకున్నాను, ఓకేనా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి, సో అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.